మిషన్ వాక్ నంబర్ వన్ మోస్ట్ అడ్వాన్స్డ్ రీహాబిలిటేషన్ అండ్ ఫిజికల్ థెరపీ సెంటర్ మణికొండ అల్కపూర్ రోడ్ కాల్ నైన్ సెవెన్ త్రీ డబల్ జీరో వన్ హైదరాబాద్ ఢిల్లీ మరియు పూణేలో కలవు నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను మోనికా శ్రీకాంత్ గారు ఒక టాపిక్ మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే నమస్తే అయితే ఇప్పుడు ఫిఫ్టీ వన్ ప్లేసెస్ లో విభజన తర్వాత గెలవలేదు అనేది పాయింట్ విభజనకు ముందు నుంచి అంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పటి నుంచి అంటే రెండు వేల తొమ్మిది నియోజకవర్గాల పునర్విభజన ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన అంటే రెండు వేల తొమ్మిది నుంచి కూడా యాభై రెండు నియోజకవర్గాలు ఇప్పటివరకు అసలు జెండా పాతలేదు యాభై రెండు యాభై రెండు నియోజకవర్గాలు ఇప్పటివరకు గెలవాలి నియోజకవర్గాల విభజన తర్వాత అంటే ఫోకస్ చేయలేకనా లేకపోతే అంటే ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గాల పునర్విభజనకు ఆయన తెరదీశారు తెరదీసి తెలుగుదేశాన్ని తుత్తునీయలు చేయడానికి చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు అప్పుడు చక్కబెట్టారు వాటిలో భాగంగానే కొన్ని నియోజకవర్గాలను ఎస్సీ రిజర్వ్ చేయటం కొన్ని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్ని జనరల్ చేయటం అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఆధిపత్యం ఉన్నటువంటి ఒక మండలంలో ఆధిపత్యం ఉందనుకోండి ఒక నియోజకవర్గంలో మూడు లేకపోతే నాలుగు లేదా ఐదు మండలాలు ఉంటాయి ఉన్న చోట మూడు మండలాలు ఒకటి రెండు మండలాల్లో తెలుగుదేశం పార్టీలో ఆధిపత్యం ఉందనుకోండి ఒక మండలం ఒక నియోజకవర్గంలోంచి ఇంకో మండలాన్ని తీసుకెళ్ళి ఇంకో నియోజకవర్గంలో వేయటం ఇట్లాంటి ప్రక్రియలన్నీ చేపట్టడం వల్ల ఏంటంటే అసలు యాభై రెండు నియోజకవర్గాలు ఇప్పటిదాకా తెలుగుదేశం అసలు ఎంట్రీ ఇవ్వాలి సో ఆ లిస్ట్ ఒకటి కనిపిస్తుంది కదా వైరల్ అవుతాంది సోషల్ మీడియా కాదు వైరల్ అవుతా ఆ వైరల్ అయ్యే లిస్ట్ కనిపిస్తుంది అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ తప్పకుండా వరుసగా ఓటం చెందిన స్థానాలు ఇవే అంటూ కూడా ఒక క్లిప్ కనిపిస్తుంది కదా సర్క్యులేట్ అయ్యే ఫస్ట్ రాజా రాజా మెస్సి కొండ్రు మురళీమోహన్ గారు రెండు వేల తొమ్మిదిలో గెలిచారు కంభాల జోగులు గారు వైకాపా అభ్యర్థిగా రెండు పర్యాలు వారు గెలిచారు రాజాం పాలకొండ పాలకొండ ఎస్టీ నిమ్మక సుగ్రీవులు గారు కాంగ్రెస్ అభ్యర్థి రెండు వేల తొమ్మిదిలో గెలిచారు వరుసగా విశ్వాసరాయ కళావతి గారు వైకాపా అభ్యర్థి రెండు పర్యాలు ఆవిడే గెలిచారు పాతపట్నం ఎస్ వెంకటరామరాజు గారు కలమట వెంకటరమణమూర్తి గారు రెడ్డి శాంతి గారు అంటే ఒక కాంగ్రెస్ అట్లా తర్వాత వీళ్ళు వైకాపా మళ్ళీ వైకాపా అలా గెలవటం జరిగింది కురుపాం ఎస్టీ జనార్దన్ ధటరాజు తర్వాత పాముల పుష్పశ్రీవాణి గారు రెండు పర్యాలు వైకాపా అభ్యర్థి వారే గెలుపొందారు అంతక్రితం కాంగ్రెస్ కాంగ్రెస్ సాలూరు సాలూరు ఎస్టీ వరుసగా పీడికి రాజనద్వర్ దొరగారు కాంగ్రెస్ ఆ తర్వాత వైకాపా వరుస వరుసగా ఆయన గెలుస్తూ వస్తున్నారు బొబ్బిలి బొబ్బిలి సుజయకృష్ణ రంగారావు గారు వరుసగా రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో గెలిచారు ఆ తర్వాత సంబంధి చిన్నప్పనాయుడు గారు మొన్న గెలిచారు వైకాపా అభ్యర్థి ఇక్కడ ఏంటంటే ఈ జాబితాలో వీళ్ళు వైకాపాలో గెలిచి కొంతమంది తెలుగుదేశంలో ఫిరాయించారు కానీ తెలుగుదేశం గుర్తు మీద వీళ్ళు గెలవాల సుజయకృష్ణ రంగారావు కావచ్చు ఆ గిడ్డీశ్వర్ కావచ్చు వాళ్ళు గెలిచింది వైకాపా అభ్యర్థులుగా గెలిచి తెలుగుదేశంలో ఫిరాయించారు సో ఎక్సెంప్షన్ ఉంది అని చెప్పడం ఇప్పుడు అంటే వీళ్ళు తెలుగుదేశం గుర్తుతో గెలవలా వీళ్ళు వైకాపాలో గెలిచి కొంతమంది తెలుగుదేశంలోకి వెళ్ళారు ఓకే అంటే ఇప్పటివరకు మూడు ఎన్నికల్లోనూ తెలుగుదేశం అసలు గెలవలా సైకిల్ గుర్తు మీద అసలు నెక్స్ట్ పాడేరు ఎస్టీ పసుపులేటి బాలరాజు గారు గిడ్డేశ్వరి గారు కొట్గోళ్ళ భాగ్యలక్ష్మి గారు వరుసగా వీళ్ళు గెలుపొందారు గిడ్డేశ్వరి కొట్టుగూళ్ళు భాగ్యలక్ష్మి ఇద్దరు వైకాపా అభ్యర్థులు రంపచోడవరం రంపచోడవరం ఎస్టీ కేసీ సత్యనారాయణ గారు మొదట గెలిచారు కాంగ్రెస్ ఆ తర్వాత వైకాపా వంతల రాజేశ్వరి గారు ఆవిడ ఇంత క్రితం గిడ్డేశ్వరి గారు పాడేరు ఎస్టీ వీళ్ళు తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు మొన్న ధా నాగులపల్లి ధనలక్ష్మి గారు గెలిపొందారు వెంకటకృష్ణరాజు గారు కాంగ్రెస్ అభ్యర్థి ఆ తర్వాత వరుసగా రెండు పర్యాలు దాడిశెట్టి రాజా గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది జగ్గంపేట జగ్గంపేట తోట నరసింహం గారు కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతుల్ నెహ్రూ గారు ఆ తర్వాత జ్యోతుల్ చంటిబాబు గారు ఇరువురు వైకాపాలోనే గెలిచారు జ్యోతుల్ నెహ్రూ గారు తెలుగుదేశంలోకి వెళ్ళారు పిఠాపురం పిఠాపురం వంగా గీత గారు ప్రజారాజ్యం పార్టీ ఎన్వీఎస్ వర్మ ఇండిపెండెంట్ ఆయన తర్వాత తెలుగుదేశంలోకి వెళ్ళారు పెండెన్ దొరబాబు గారు మన వైకాపా అభ్యర్థి కొత్తపేట కొత్తపేట బండారు సత్యనారావు గారు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా గెలిచారు ఆ తర్వాత వరుసగా వైకాపా అభ్యర్థి చిల్ల జగ్గారెడ్డి గారు గెలుపుతో వస్తున్నారు తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం ఈలి నాని గారు ప్రజారాజ్యం పార్టీ బీజేపీ పైడికొండల మాణిక్యాలరావు గారు మొన్న వైకాపా అభ్యర్థి కొట్టు సత్యనారాయణ గారు తిరుగురు తిరువురెస్సి డి పద్మజ్యోతి గారు ఆ తర్వాత వరుసగా కె నిధి గారు వైకాపా అభ్యర్థి పామర్రెస్సి డివై దాస్ కాంగ్రెస్ ఉప్పులేటి కల్పన వైకాపా కైలి అనిల్ కుమార్ వైకాపా విజయవాడ వెస్ట్ వెలంపల్లి శ్రీనివాసరావు గారు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా గెలిచారు జలీల్ ఖాన్ గారు వైకాపాలో గెలిచి తెలుగుదేశానికి వెళ్లారు వెలంపల్లి శ్రీనివాసరావు మన వైకాపా నుంచి మరొక మారు గెలుపొందారు మంగళగిరి కాండ్ర కమల గారు కాంగ్రెస్ అభ్యర్థి ఆ తర్వాత వరుసగా ఏ రామకృష్ణారెడ్డి గారు వైకాపా అభ్యర్థి బాపట్ల బాపట్ల గాది వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ వరుసగా వైకాపా కోన రఘుపతి గారు రెండు పర్యాయాలు గుంటూరు ఈస్ట్ మస్తాన్వలి గారు షేక్ మస్తాన్వలి కాంగ్రెస్ ఆ తర్వాత వరుసగా మహమ్మద్ ముస్తఫా గారు రెండు పర్యాయాలు వైకాపా అభ్యర్థిగా గెలిచారు నరవేట కాస్ కృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు వైకాపా అభ్యర్థిగా ఆయన గెలిచారు మాచర్ల వరుసగా పిన్నెలు రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ ఆ తర్వాత వైకాపాలోకి వచ్చారు వరుసగా వారే గెలుపొందుతున్నారు ఎర్రగొండపాలెం ఎర్రగొండపాలెం ఎస్సీ ఆదిమూలం సురేష్ ఆ తర్వాత డేవిడ్ రాజు గారు మళ్ళీ ఆదిమూలం సురేష్ కాంగ్రెస్లో గెలిచి ఆదిమూలం సురేష్ ఆ తర్వాత వైకాపాలో గెలిచారు సంతనూతలపాడు సంతనూతలపాడు బిఎన్ విజయ్ ఆదిమలం ఆదిమూలం సురేష్ టీజీఆర్ సుధాకర్ బాబు కందుకూరు కందుకూరు మహీధర్ రెడ్డి గారు ఆ తర్వాత పోతుల రామారావు గారు మళ్ళా మహీధర్ రెడ్డి గారు ంబాబు గారు అశోక్ రెడ్డి గారు అన్న రాంబాబు గారు ఆత్మకు రానం రామనారాయణ రెడ్డి గారు మేకపాటి గౌతమ్ రెడ్డి గౌతమ్ రెడ్డి తర్వాత మేకపాటి విక్రమ్ రెడ్డి నెల్లూరు సిటీ నెల్లూరు సిటీ ఎం శ్రీధర కృష్ణారెడ్డి ప్రజారాజ్యం పార్టీ వరుసగా ఆ తర్వాత వైకాపా అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు రూరల్ నెల్లూరు రూరల్ ఆనం వివేకానంద రెడ్డి కాంగ్రెస్ ఆ తర్వాత వరుసగా వైకాపా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సర్వేపల్లి సర్వేపల్లి ఆదాల ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ఆ తర్వాత వరుసగా కాకాని గోవర్ధన్ రెడ్డి వైకాపా బద్వేల్ బద్వేల్ వేసి కమలమ్మ జయరాములు గారు వెంకట గారు వెంకట గారి మరణానంతరం వైకాపా అభ్యర్థి దాసరి సోద గారు రైల్వే కోడరు రైల్వే కోడూరు వేసి వరుసగా కొరుముట్ల శ్రీనివాసులు గారే కాంగ్రెస్ ఆ తర్వాత వైకాపా కడప కడప కాంగ్రెస్ అభ్యర్థి ఎండి అహ్మదుల్లా ఆ తర్వాత వరుసగా రెండు పర్యాలు అంజాద్ బాషా గారు రాయచోటి రాయచోటి వరుసగా గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలిచారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వారి మరణానంతరం వారు అర్థాంగి వైఎస్ విజయమ్మ గారు ప్రాతినిధ్యం వహించారు ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కమలాపురం కమలాపురం జి వీరశివారెడ్డి గారు కాంగ్రెస్ ఆ తర్వాత రవీంద్రనాథ్ రెడ్డి గారు వరుసగా రెండు పర్యాయాలు వైకాపా అభ్యర్థి నెక్స్ట్ జమ్మల మడుగు జమ్మల మడుగు ఆదినారాయణ రెడ్డి గారు వారు కాంగ్రెస్లో గెలిచారు తర్వాత వైకాపాలోకి వచ్చారు వైకాపాలో గెలిచి వారు తర్వాత తెలుగుదేశంలోకి వెళ్ళారు తర్వాత ప్రస్తుతం మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎం సుధీర్ రెడ్డి గారు గెలుపొంది మైదుకూర్ మైదుకూర్ డిఎల్ రవీందర్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థి రెండు వేల తొమ్మిది ఆ తర్వాత వరుసగా వైకాపా అభ్యర్థి సెట్టిపల్లి రఘురాం రెడ్డి ఓకే నెక్స్ట్ నందికొట్కూరు ఎస్సీ రిజరుడు లబ్బి వెంకటస్వామి గారు ఐజయ్య గారు ఆ తర్వాత ఆర్ధర్ వరుసగా అంతకుముందు వరుసగా వైకాపా కోడుమూరు కోడుమూరు ఎస్సీ మురళీకృష్ణ కాంగ్రెస్ ఆ తర్వాత మణిగాంధీ సుధాకర్ ఇరువురు కూడా వైకాపా అభ్యర్థులే గెలుపొందింది ఆళ్ళగడ్డ శోభానాయిరెడ్డి గారు ఆ తర్వాత అఖిలప్రియ ఆ తర్వాత గంగుల విజయేందర్ రెడ్డి అఖిలప్రియ గెలుపొందింది వైకాపా అభ్యర్థిగా ఆ తర్వాత అప్పుడు తెలుగుదేశంలో చేరారు తెలుగుదేశం గుర్తు మీద ఎక్కడ ఎన్నిక జరగల ఓకే సో శ్రీశైలం ఏరాజ్ ప్రతాప్ రెడ్డి గారు కాంగ్రెస్ ఆ తర్వాత బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత శిల్పా రెడ్డి వరుసగా వైకాపా అభ్యర్థులు గెలుపొందారు కర్నూలు టీజీ వెంకటేష్ గారు వారు గెలుపొందారు కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ తర్వాత ఎస్వి మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత హఫీజ్ ఖాన్ ఇరువురు వైకాపా అభ్యర్థులుగా గెలుపొందారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పాణ్యం కాటసాన్ రాంభూపాల్ రెడ్డి గారు గౌరీ చరిత గారు ఆ తర్వాత కాటసాన్ రాంభూపాల్ రెడ్డి గారు ఆలూరు ఆలూరు నీరజారెడ్డి గారు వరుసగా ఆ తర్వాత వైకాపా అభ్యర్థి గుమ్మలూరు జైరామ్ వారు గెలుపొందారు సో గంగాధర నెల్లూరు కుతూహలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో గెలుపొందారు రెండు వేల తొమ్మిది వరుసగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కే నారాయణ స్వామి గారు నెక్స్ట్ పూతలపట్ పూతలపట్ ఎస్సీ రవి డాక్టర్ రవి గారు సునీల్ గారు ఆ తర్వాత ఎంఎస్ బాబు వరుసగా సునీలు బాబు ఇద్దరు వైకాపా అభ్యర్థులే చంద్రగిరి గల్లరుణ గారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొన్నారు ఆ తర్వాత వరుసగా పద్నాలుగు పంతొమ్మిది చివరి రెడ్డి భాస్కర్ రెడ్డి గారు వైకాపా అభ్యర్థి వారే గెలుపొందుతూ వస్తున్నారు పీలేరు పీలేరు రెండు వేల తొమ్మిదిలో ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరుసగా చింతల రామచంద్రారెడ్డి గారు వైకాపా అభ్యర్థిగా గెలుస్తూ వస్తున్నారు నెక్స్ట్ మదనపల్లి మదనపల్లి షాజహాన్ భాషా కాంగ్రెస్ అభ్యర్థి రెండు వేల తొమ్మిది పద్నాలుగు డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి వైకాపా అభ్యర్థి రెండు వేల పంతొమ్మిది నవాజ్ భాషా వైకాపు అభ్యర్థి విజయం సాధించారు చివరినరు పొంగనూరు వరుసగా పెద్రి రామచంద్రారెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో గెలుపొందారు కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరుసగా మీకు వైకాపా అభ్యర్థిగానే గెలుపొందారు ఈ యాభై రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం అసలు బోణి కూడా కొట్టలేదు ఎక్స్పెక్ట్ కొన్ని ఖచ్చితంగా కొంత మేరకి కనిపిస్తుంది అంటే యాభై రెండులో కొన్ని ఖచ్చితంగా ప్రవేశిస్తుంది డబల్ డిజిట్ దగ్గర దగ్గరకు వచ్చి ఆగుతుందని అనిపిస్తుంది యాభై రెండులో ఒక పది నియోజకవర్గాల వరకు తెలుగుదేశం కైవసం చేసుకునేటటువంటి పరిస్థితులు మంగళగిరి తర్వాత పీలేరు మదనపల్లి హోరాహోరి పోరు జరుగుతుంది అట్లా హోరాహోరిలో ఉన్నాయి హోరాహోరి పోరు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అనమాట దాన్ని బట్టి మనం ఈసారి ఒక అంచనాకి రావచ్చు అది సో ఈ ఇక్కడ ఉన్న ఈ నంబర్ రికార్డ్ని కొంచెం బ్రేక్ చేసే దిశగా ట్వంటీ ట్వంటీ ఫోర్లో కొంచెం కొన్ని 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 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మార్పులు ఉంటాయి అంటే వరుసగా చూశారు కదా వారినే చూశారు కాబట్టి వారిని ఒకసారి మార్చి చూస్తే ఎట్లా ఉంటుంది అని నిర్ణయం తీసుకుంటే జగ్గంపేట తర్వాత పిఠాపురం ఇవన్నీ కూడా ఏంటంటే మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎస్సీ ఎస్టీ మేజర్ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో మాత్రం ఆ మార్పు కనిపించడం లేదు

తెలుగు రాజ్యం ఛానల్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లోని నలభై రెండు లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్ గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది జర్నలిజం పట్ల ఆసక్తి కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన స్థానిక పరిచయాలు గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరికి అవకాశం ఉంటుంది ముప్పై నుంచి ముప్పై ఐదేళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు జీవన విధానం ఆసక్తి గల ప్రాంతం పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువల నంబర్ కు వాట్సాప్ చేయొచ్చు నంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ ఫైవ్ జీరో ట్రిపుల్ ఫైవ్